హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా బెండకాయ కర్రీ అండి మరి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా స్టవ్ పై పాన్ పెట్టి ఒక నాలుగు లవంగ మొగ్గలు వేసుకోవాలి ఒక ఏలక్కాయ వేసుకోవాలి ఒక అర ఇంచు చెక్క వేసుకోవాలి పావు స్పూను గసగసాలు ఒక హాఫ్ స్పూను నువ్వులను వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక దోరగా వేగే వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలి ఎక్కువగా వేగనవసరం లేదు ఆ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా మసాలాస్ వేయించుకున్నాం కదా అవి మిక్సీ పట్టించి అందులోనే మనం వేయించుకున్న ఉల్లిపాయని యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి మనం ఈ విధంగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కొద్ది పెద్దగానే కట్ చేసుకోవాలండి బెండకాయ ముక్కల్ని కొద్దిగా వేగాక ఒక రెండు మూడు నిమిషాలు వేగాక అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువగా అవసరం లేదండి ఒక మూడు నాలుగు నిమిషాలు వేగితే సరిపోతుంది ఇప్పుడు అదే పాన్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేయాలి ఇప్పుడు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఈ విధంగా వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకున్నాక ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఆయిల్లో కొద్దిగా కరివేపాకు ఒక రెండు పచ్చిమిరకాయలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టమాటాని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇందులో స్పూన్న్నర కారొడి పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ గరం మసాలా గరం మసాలా కొద్దిగా యాడ్ చేసినా పర్వాలేదండి ఏమంటే మనం కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసాం కదా అందుకని ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి అవసరం లేదండి ముందుగా మనం జీలకర్ర యాడ్ చేసాం కదా పోపులో ఇవన్నీ పచ్చివాసన పోయినంతవరకు వేయించుకోవాలి వేగిన ఈ మసాలాలు ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్నాను పావు కిలో బెండకాయలు అండి పావు కిలో బెండకాయలు తగ్గట్టు కోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం బెండకాయల్లో యాడ్ చేసాం కదా ఇప్పుడు ఈ మసాలా తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలినంత వరకు చూశారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి తేలేక మనం ఇందులో బెండకాయలు వేసుకోవాలి మీకు బాగా క్లియర్గా కనిపిస్తుందని నేను అలా చూపిస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక ఒక నిమిషం కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ మసాలాలు అంతా బెండకాయకి పట్టేటట్టు చూసారు కదా ఆయిల్ అంతా పైకి తెలియంది ఇప్పుడు ఈ టైంలో స్టవ్ కట్టేసి కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఈ మసాలా బెండకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్లైక్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్